ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 45వ అధ్యాయంలో 6వ శ్లోకం నుంచి ఈరోజు మనం చూద్దాం. శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు. హంసుడిని వధించిన తర్వాత తన తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవుల దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మాట్లాడుతూ ఏమంటున్నారు, మీ పుత్రుడుమైనటువంటి మా ఇద్దరు వల్లనే మీకు ఈ పరిస్థితి ఏర్పడింది. మీరు పొందాల్సినటువంటి సుఖాన్ని పొందలేకపోయారు, పొందాల్సినటువంటి ఆనందాన్ని పొందలేకపోయారు. ఇప్పటి వరకు మేము కిశోరావస్థను కూడా మీరు చూడలేకపోయారు. మేము చేసినటువంటి కిశోరావస్థలో లీలను కూడా మీరు చూడలేకపోయారు. పావుగండ కిశోరావస్థలో లీలను కూడా చూడలేకపోయారు. నిజానికి వాళ్ళు కిశోరావస్థలోనే ఉన్నారు ఇప్పుడు, కానీ వాళ్ళ శరీర పెరుగుదల ఎలా ఉంది అని అంటే, యవ్వనంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారో అలా కనిపిస్తున్నారు. అందుకనే కిశోరావస్థలో చేయాల్సిన, అంటే మామూలుగా అయితే కౌమారం తర్వాత పౌగండం తర్వాత కైశోరం ఆ తర్వాత యవ్వనం, ఇలా 4 దశల్లో ఒక్కొక్క దశ అడ్వాన్స్డ్గా వీళ్ళ యొక్క శరీరం ఎదుగుదల అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరిగింది. అందుకనే అది మీరు కిశోరావస్థలో ఉన్నప్పుడు మేము చేసినటువంటి లీలలను కూడా మీరు చూడలేకపోయారు అని చెప్పేసి అంటున్నారు. అంతే, ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏం చెప్పారంటే, మీరు మేము మీతో లేకపోవడం వల్ల మీరు మా విరహాన్ని భావించి మీరు ఎలా బాధపడుతున్నారో అలానే మేము మీతో కలిసి ఉండకపోవడం వల్ల మేము కూడా ఆ విరహాన్ని అనుభవిస్తున్నాము, మేము కూడా ఆ బాధల్ని అనుభవిస్తున్నాము, ఆ దుఃఖం మాకు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. కాకపోతే కృష్ణుడి దుఃఖం మనకి బయటపడలేదు. అప్పటి వరకు చాలా ఆనందంగా గోపికలతోటి గోపబాలతోటి గోవులతోటి ఆడుకున్నారు, చక్కగా ఎంజాయ్ చేశారు. కానీ ఆయనకు ఉన్నటువంటి దుఃఖం అనేటువంటిది మనకి ఇంతవరకు కూడా తెలియలేదు. కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, మీతో లేకపోవడం వల్ల తల్లిదండ్రుల యొక్క వాత్సల్యాన్ని, కన్న తల్లిదండ్రుల యొక్క వాత్సల్య ప్రేమని పొందలేకపోయినందుకు మేము కూడా దుఃఖిస్తున్నాము అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇంకొకటి, ఒక పుత్రుడుగా పుట్టగానే తల్లిదండ్రులకి రుణపడి ఉంటాడు. ఆ రుణాన్ని తీర్చుకోవడము అనంటే, ఆ పుత్రుడు తమ తల్లిదండ్రులకి సుఖాన్ని సంతోషాన్ని ఇవ్వడం. ఇంతకాలం మేము మీ దగ్గర లేకపోవడం వల్ల మేము మీ రుణాన్ని మేము తీర్చుకోలేకపోయాము. కేవలం తల్లిదండ్రులు శరీరాన్ని ఇచ్చినంత ఇవ్వడంతోనే రుణపడిపోతారు పిల్లలు. ఒక్క శరీరం ఇవ్వడమే చాలు, అంతటితోటి రుణపడిపోతారు, ఇంకేమీ ఇవ్వను అవసరంలా. ఆ రుణాన్ని మేము తీర్చుకోలేకపోయాము అనేటువంటి విషయాన్ని, తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోలేకపోయాము అని చెప్తున్నారు. ఇప్పుడు మేము మీకు సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకోవాలి, లేకపోతే ఆ రుణానుబంధంలో ఉండిపోతాం మేము. ఎన్నాళ్ళు సేవ చేయాలి, 100 ఏళ్ళు సేవ చేసినా కానీ ఇంకా మాకు ఆ రుణం తీరదు అని చెప్తున్నారు. అందుకనే పాపం కృష్ణుడు బలరాముడు తిరిగి మళ్ళీ బృందావన్ వెళ్ళరు, తమ తల్లిదండ్రులు అయినటువంటి దేవకి వసుదేవుల దగ్గరనే ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అనేటువంటిది పుత్రుడిగా వాళ్ళకి బాధ్యత కాబట్టి. సో ఇంతవరకు చూసాము, ఇంకా కృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి విషయాన్ని 6వ శ్లోకం నుంచి డీటెయిల్గా చూద్దాం. సుజాత మాత, యస్తయోరాత్మజ కల్ప ఆత్మనా చ ధనేన చ ఎత్తయోరాత్మజ కల్ప ఆత్మనా చ ధనేన చ
వృత్తిధ్యాప్తం ప్రేత్యా స్వమాంసం ఖాదయంతి. దద్యాత్తం ప్రేత్యాం స్వమాంసం కథయాంతి. సమర్థుడయ్యేను ఏతనయుడు తన దేహముతో తన సంపత్తులతో తల్లిదండ్రులను పోషించుటలో విఫలుడగును అట్టివాడు మరణాంతరము తన మాంసముని బలవంతముగా తినవలసి వచ్చును. సమర్థుడు అయ్యుండి కూడా, అంటే పోషించగలిగి ఉండి కూడా, నీ దగ్గర ఆస్తి ఉంది, నీ దగ్గర ఐశ్వర్యం ఉంది, నీ అవసరాలను తీర్చుకోగలుగుతున్నావు నువ్వు, అయినా సరే నీ తల్లిదండ్రుల అవసరాలను తీర్చలేకపోయినాయే, వాళ్ళ పోషించడానికి నీకు మనసు లేకపోతే ఎలా పుడతారట మనం? మళ్ళీ ధన సంపత్తులతో మనం ఉండి కూడా మన తల్లిదండ్రులను పోషించకపోతే మరణానంతరం తన మాంసాన్ని తానే బలవంతంగా తినాల్సి వస్తుంది. ఓకే, అది చాలా కఠినమైనటువంటి శిక్ష. 7వ శ్లోకం, నరసింహారావు ప్రభు. మాతరం హరే పితరం కృష్ణ ప్రభు. వృద్ధం, మాతరం పితరం వృద్ధం, భార్యాం సాధ్వీం సుతం శిశుం. మాతరం పితరం వృద్ధం భార్యా స్వాధ్వీం సుతం శిశుం. గురుం విప్రం ప్రపన్నం చ కల్పో బిభ్రత్స్వ సంమృత. గురుం విప్రం ప్రపన్నం చ కల్పో బిభ్రత్స్వ సన్మతం తః. పోషింప సమర్థుడయ్యను వృద్ధులకు తల్లిదండ్రులను, పతివ్రతయగు భార్యను, పుత్రుని గురువును పోషింపని వాడు బ్రాహ్మణుని గాని ఆశ్రయించిన వాణిని గాని నిర్లక్ష్యపరచువాడు జీవన్ముతునిగా భావింపబడును. హరే కృష్ణ ప్రభుజీ. సో అంటే ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు మీ అవసరాలను మేము తీర్చకపోతే, మీకు కావాల్సినటువంటి సుఖం ఒక పుత్రుడు ద్వారా పొందాల్సినటువంటి సుఖాన్ని ఇవ్వకపోయినా కానీ అలాంటి పుత్రుడికి పట్టేటువంటి దుస్థితి గురించి శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నారు. అంటే కృష్ణుడికి ఒక పుత్రుడుగా తన బాధ్యత ఏంటో తెలుసు తల్లిదండ్రుల పట్ల. సో పోషింప సమర్థుడై ఉండి కూడా వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల్ని, పతివ్రత అయినటువంటి భార్యని, పుత్రుణ్ణి, గురువుని పోషింపని వాడు బ్రాహ్మణుని గాని ఆశ్రయించని వాడు, ఆశ్రయించిన వాణిని గాని బ్రాహ్మణుని ఆశ్రయించిన వాణిని కూడా నిర్లక్ష్యపరచువాడు జీవన్ మృతుడిగా భావించబడను. ఆ వ్యక్తి బ్రతికున్నా గాని చచ్చిన వాడితో సమానం, శవంతో సమానం. ఓకే, సో కాబట్టి బ్రాహ్మణుని గాని ఆశ్రయించిన వాణిని గాని నిర్లక్ష్యపరిచేటువంటి వాడు. ఓకే, వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ అంటే వీళ్ళందరి విషయంలో మన బాధ్యత మనము నిర్వర్తించాలి. నెక్స్ట్ 8వ శ్లోకం, శిరీష మాతలు. నరసింహారావు ప్రభుజీ మ్యూట్ చేయండి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. తన్నావకల్పయోకం సాన్ నిత్యముద్విగ్నచేతసో. తన్నావకల్పయోకం సాన్ నిత్యముద్విగ్నచేతసోః. మోహమేతే వ్యతిక్రాంతా దివసా వామనార్చతో. మోగమేతే వ్యతిక్రాంతా దివసా వామనర్చతోః. కంసభయముచే మా మనసులు సదా ఉద్విగ్నమై యుండిన కారణమున మిమ్ము సరిగా గౌరవింపజాలక ఇన్ని రోజులు వృధా చేస్తిమి. భాష్యము: తన ఎడ బలరాముని ఎడ దేవకీ వసుదేవులకు తమ సహజముగు వాత్సల్య భావమును తిరిగి కలుగునట్లు చేయుటకు శ్రీకృష్ణుడు యత్నించుచున్నాడు. కంసుని వంటి క్రూరుడు నిర్దయుడగు రాజు పట్ల సాధారణ బాలుడు మిగుల భీతుడై యుండును. శ్రీకృష్ణుడు ఇచ్చట అట్టి బాలుని పాత్రను పోషించుచు దేవకీ వసుదేవుల యందు సానుభూతి భావంను ఉత్పన్నము చేయుచున్నాడు. హరే కృష్ణ. ఇంతకాలం కృష్ణుడు ఎందుకు దేవకీ వసుదేవుల దగ్గరికి రాలేదు? వచ్చున్నట్లయితే గనక దేవకీ వసుదేవులకి ఇంతకాలం ఆ విరహం ఉండుండేది కాదు. ఆ రాలేకపోవడానికి గల కారణాన్ని కృష్ణుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కంసుడి వలన కలిగినటువంటి భయం కారణంగా మా మనస్సులు ఉద్విగ్నమై ఉండి మేము మీకు ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇవ్వలేకపోయాము, ఇన్ని రోజులు కూడా వృధా చేశాము అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, కాబట్టి బాలుడు పాత్రను పోషిస్తున్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు
ఆ బాలుడి పాత్రలో ఒక బాలుడు ఏ విధంగా అయితే ఒక క్రూరుడైనటువంటి రాజుకి ఎలా భయపడాలో అలానే భయపడాలి. నిజానికైతే బాలుడి పాత్ర అనేటువంటి విషయాన్ని కనుక పక్కన పెడితే కృష్ణుడు బాలుడా లేకపోతే చిన్న పెద్దవాడా చిన్నవాడా అనేటువంటి దాంతో సంబంధం లేదు. కృష్ణుడికి ఉన్నటువంటి శక్తి ముందు కంసుడికి ఉన్నటువంటి శక్తి ఏమాత్రం సరిపోదు. కావాలనుకుంటే ఆయన జస్ట్ బోర్న్, పుట్టినప్పుడే ఆయన చంపేసి ఉండొచ్చు. కానీ కృష్ణుడు ఎందుకు అలా చేయలేదు అని అంటే ఆయన ఉన్నటువంటి పాత్రకి అనుగుణంగా ఆయన ప్రవర్తిస్తున్నారు, అబ్నార్మల్గా చేయట్లేదు. కంసుడిని ఎదిరించడానికి యుక్త వయసు రావాలి, యుక్త వయసు వచ్చేంత వరకు ఎదురు చూసి ముందే ఎదిరించగలిగినా కానీ ఎదిరించలేదు. ఆ పాత్రలో ఆయన ఏది చేయగలడో అదే చేయడానికి ప్రయత్నం చేశారు. కంసుడి విషయంలో చేశారు, అందుకనే ఇంత సమయం వృధా చేసాం మేము అని చెప్తున్నారు. సో దానివల్ల దేవకి వసుదేవుల దృష్టిలో కృష్ణుడి మీద రానందుకు బాధ కలగదు, ఇంకా కృష్ణుడి పరిస్థితికి సానుభూతి కూడా ఏర్పడుతుంది. నెక్స్ట్ 9వ శ్లోకం సునీత మాతాజీ. తక్షంతుమర్హదస్తాత మాతర్మౌ పరతంత్రయో తక్షంతుమర్హతస్తాత మాతర్నౌ పరతంత్రయోః అపూర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్ క్లిష్టయోర్యోర్దుర్హృదాభృశం. అకూర్వతోర్వాం శుశ్రూషాం క్లిష్టయోర్దుర్హృదాభృశం. భావము తండ్రి అమ్మా, మేము సేవింపజాలనందులకు మమ్ము క్షమింపుడు. స్వతంత్రులము కానట్టి మేము క్రూరుడకు కంసునిచ్చే మిగుల పీడింపబడితిమి. భాష్యము సంస్కృత వ్యాకరణమును అనుసరించి పరతంత్రయోహు క్లిష్టయోహ అని పదములు దేవకి వసుదేవులకు కూడా అన్వయించును. నిజమునకు దేవకి వసుదేవులే విధి అధీనంలో ఉన్నవారే కంసుని కలాపములచే మిగుల ఉద్విగ్నులై ఉండిరి. కాగా శ్రీకృష్ణుడు సర్వదా దేవదేవుడై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సో స్వతంత్రత సంస్కృత వ్యాకరణం అనుసరించి పరతంత్రయో క్లిష్టయో అను పదములను ఆ పదములు దేవకీ వసుదేవులకు కూడా అన్వయించును. నిజమునకు దేవకీ వసుదేవులే విధి ఆధీనంలో ఉన్నవారే కంసుని కలాపములచే మిగిలి ఉద్విగ్నులే ఉంటారు, కాగా శ్రీకృష్ణుడు సర్వదా దేవదేవుడు. యాక్చువల్గా ఇప్పుడు ఏదైతే శ్రీకృష్ణుడు చెప్తున్నాడో అది శ్రీకృష్ణుడికి వర్తించదు, అది దేవకీ వసుదేవులకు వర్తిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు స్వతంత్రుడే, దేవకీ వసుదేవులు స్వతంత్రుడు కాదు. కంసుడు వల్ల ఉద్విగ్నులై ఉన్నది కృష్ణుడు కాదు, దేవకి వసుదేవులు. కానీ ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారు, యాక్చువల్గా అయితే నందగ్రామం అనేటువంటిది ఏదైతే ఉందో ఆయన నందగ్రామంలో ఉన్నారు. నందగ్రామం కూడా కంసుడి రాజ్యంలో భాగమే. కంసుడికి శిస్తు కడుతూనే వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపకం అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఓకే, వాళ్ళకి అందుకని ఇప్పుడు మీరు చూస్తే ఈ యుద్ధం జరగడానికంటే ముందు కూడా నందుడు గోపులు మిగిలిన వాళ్ళందరూ బండ్లు కట్టుకొని మరీ తీసుకొచ్చి కంసుడికి శిస్తి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే కంసుడి కంట్రోల్లో ఉంది. ఆ విధంగా చూస్తే ఒక బాలుడి వేషంలో ఉన్నారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు, నందగ్రామం మొత్తం కూడా కంసుడి ఆధీనంలోనే ఉంది కాబట్టి మేము స్వతంత్రులం కాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఓకే, ఒకవేళ కనుక కృష్ణుడు దేవాది దేవుడి స్థాయిలో కనుక మాట్లాడినట్లయితే, అంటే ఇప్పుడు ఒక పుత్రుడి స్థాయిలోనే మాట్లాడుతున్నారు, నేను ఇంతకాలం కూడా ఒక చిన్న బాలుడుగానే పెరిగాను అనేటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు. కానీ ఒకవేళ ఆయన దేవాది దేవుడిగా మనం గనక పరిగణించినట్లయితే ఏది ఆయన ఏ దాని కంట్రోల్లోనూ ఆయన లేరు, ఎవరి కంట్రోల్లోనూ ఆయన లేరు, ఆయన పూర్తి స్వతంత్రుడు. నెక్స్ట్ 10వ శ్లోకం లక్ష్మీ ఆత్మకూర్మ. శ్రీ సుఖవాచ శ్రీ సుఖవాచ ఇతి మాయా మనుష్యస్య హరిర్విశ్వాత్మనో గిరాం. ఇతి మాయా మనుష్యస్య హరిర్విశ్వాత్మనో గిరా. మోహితావంకమారోప్య పరిషధ్యాతు పరిషధ్యాపతుర్మదం. మోహితావంకమారోప్య పరిష్ఠిజ్యాత్య పంతు మర్ముదం. సుఖదేవ గోస్వామి పలికను ఈ విధముగా విశ్వాత్ముడగు మాయచే విశ్వాత్ముడు మాయచే మనుష్య రూపమున ప్రకటితమైన వాడు గనుక శ్రీహరి యొక్క పలుకులచే మోహితులై దేవకీ వసుదేవులు ఆనందముతో అతనిని ఒడిలో కూర్చుండబెట్టుకుని ఆలింగనము చేసుకుని. హరే కృష్ణ. ఓకే, కృష్ణుడు ఇప్పుడు దాకా మాట్లాడిన మాటల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అని అంటే వాళ్ళల్లో వాత్సల్య ప్రేమను పెంచడం, వాళ్ళల్లో వాత్సల్య భావాన్ని తీసుకురావడం కోసం ఇలా మాట్లాడాడు. ఓకే, ఒక పుత్రుడు నేను ఏం చేయలేకపోయాను అని బాధపడడాన్ని చూస్తే తల్లిదండ్రులు ఏం చేస్తారు, జాలి కలుగుతుంది.
కదా. సో వాళ్ళ మీద సానుభూతి అనేటువంటిది వస్తుంది. అది వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ పుత్రుని ఆ తల్లిదండ్రులు దగ్గరికి తీసుకుంటారు, ఆ వాత్సల్య ప్రేమనే ప్రకటన చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే కృష్ణుడు చేసింది అంతా ఎందుకు చేశారు అని అంటే దేవకి వసుదేవుల్లో ఉన్నటువంటి వాత్సల్య ప్రేమని మేల్కొల్పడం కోసం. ఎప్పుడైతే శ్రీకృష్ణుడు ఈ మాటలన్నీ మాట్లాడారో అది విన్నటువంటి దేవకి వసుదేవులు ఆనందంతో కృష్ణుని తమ ఒడిలో కూర్చోబెట్టుకుని ఆలింగనం చేసుకున్నారు. ఓకే, నెక్స్ట్ 11వ శ్రీవాణి మాతాజీ. అదే సించింతావశ్రుధారాభి స్నేహ పాశేన చావృతౌ. కించింతా వస్త్రుధారాభి స్నేహ పాశేన చావృతౌ నకించిదూచతు రాజన్ భాష్మకంఠ విమోహితౌ. నకించి దూచ దూచతు రాజన్ బాష్పకంఠౌ విమోహితౌ. రాజా స్నేహపాశ బద్ధులైన వారు అశ్రుధారలతో శ్రీకృష్ణుని తడుపుచు ఏమియను పలుకజాలకపోయిరి. విహ్వలురై వారు బాష్ప గద్గద కంఠులైరి. హరే కృష్ణ. స్నేహ పాశ బద్ధులై వారు అశ్రుధారలతో శ్రీకృష్ణుని తడుపుచు ఏమీనూ పలుకుజాలలేకపోయారు. విహ్వలురై వారు బాష్ప గద్గద కంఠులైరి. అంటే వాళ్ళ కంఠంలో నుంచి మాట రావట్లేదు, ఇక వాళ్ళ భావం తన్నుకొస్తుంది. కృష్ణుని చూసి కృష్ణుని దగ్గరికి తీసుకొని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆలింగనం చేసుకుని వాళ్ళు కృష్ణునే తడిపేస్తున్నారు. వాళ్ళు వాళ్ళకి వస్తున్నారు అంటే ఇంతకాలం నుంచి అంత విరహం ఉందనమాట. తమ పుత్రుడైనటువంటి కృష్ణుడు పుట్టగానే వెళ్ళిపోయాడు. వీళ్ళు అప్పటి నుంచి సంఖ్యలతోటి జైల్లో ఉన్నారు, అంటే కంసుడి ఆధీనంలో ఉన్నారు. కృష్ణుని చూడటానికి కూడా అవలేదు. అందుకని వాళ్ళు ఒక్కసారిగా ఇన్ని సంవత్సరాల తర్వాత పుత్రుని చూసేసరికి వాళ్ళు గద్గద కంఠులయ్యారు. శ్రీకృష్ణుడి తడుపుచూ ఏమీనో పలకలేకపోయారు. నెక్స్ట్ 12. నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీ సుతః. ఏవమాశ్వాస్య పితరౌ భగవాన్ దేవకీ సుతః. మాతామహం తూగ్రసేనం యధూనామ కరోన్ నృపం. మాతామహం తుగ్రసేనం యదు నామ కరోన్ నృపం. తల్లిదండ్రులకు ఆ విధంగా అశ్వాసం ఒసిగిన వాడే దేవదేవుడగు దేవకీసుతుడు మాతామహుడగు ఉగ్రసేనుని యాదవులకు రాజుగా చేశాను. హరే కృష్ణ ప్రభు. సో తల్లిదండ్రులకి ఇంకా నేను మీకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తారు, మీకు ఇవ్వాల్సిన సేవను నేను చేస్తాను, ఇంతకాలం నేను చేయలేకపోయాను అని అన్నారు కాబట్టి ఇప్పుడు ఇక నుంచి ఇస్తారు. ఇంతకుముందు ఇవ్వలేకపోయారు కాబట్టి ఇప్పటి నుంచి ఇస్తారనమాట. అది ఆ ఆశ్వాసం అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత తన తాత అయినటువంటి ఉగ్రసేనుణ్ణి, మాతామహుడు అంటే తాత, ఓకే, తాత అయినటువంటి ఉగ్రసేనుణ్ణి యాదవులకి రాజుగా చేసేసారు. ఓకే, నెక్స్ట్ 13. రామారావు ప్రభుజీ. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ఆహ చాస్మాన్ మహారాజాం ప్రజాశ్చాంగప్తు మర్హసి. ఆహ చాస్మాన్ మహారాజా ప్రజాశ్చాంగం పుమర్హసి. యయాతి శాపాధ్య దుభిర్నాసితవ్యం నృపాసనే. కృష్ణుడు అతనితో పలికెను, ఓ రాజా, మేము మీ ప్రజలము కనుక నీవు మమ్ము ఆదేశింపము. యాతి శాప కారణమున ఏ యాదవుడును రాజ్యసింహాసమున కూర్చునుజాలడు. భాష్యము. ప్రభు దేవ, వాస్తవమునకు నీవే సింహాసమును అధిష్టింపవలసి ఉన్నది అని ఉగ్రసేనుడు కృష్ణుడితో పలుకుబోలు ఉండవచ్చును. ఈ మాటను ముందే ఊహించిన ఆ దేవదేవుడు యయాతి శాప కారణమున యదువంశ రాకుమారులు రాజ్యసింహాసనంలో కూర్చుండరాదని, అందువలన తాము అనగా కృష్ణుడు బలరాముడు అనర్హులమైతిమని ఉగ్రసేనుడితో పలికెను. నిజమునకు ఉగ్రసేనుడు కూడా యదువంశవాడే, అయినను కృష్ణుని ఆదేశముచ్చి అతడు రాజ్యసింహాసనంలో కూర్చుండగలిగాను. సారాంశం ఏమనగా, మనుష్య పాత్రను పోషించుచూ
భగవానుడు ఈ లీలలన్నింటినీ వర్ణించను. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు రైరుడిగా ఉగ్రసేనుడు సింహాసనం మీద కూర్చొని నువ్వే రాజధానియలు, నువ్వే పట్టాభిషేకం చేసుకో, నువ్వే రాజువి అని చెప్తే ఉగ్రసేనుడు ఎక్కడ నువ్వే కృష్ణుడు, నువ్వే రాజధానియలు, నువ్వే రాజు అవ్వాలి, మేమందరం నీ ప్రజలం అవుతాము అని చెప్పేసి ఉగ్రసేనుడు ఎక్కడ అంటారు అని చెప్పేసి, మేము అర్హులం కాదు కాబట్టి నువ్వు రాజు అవు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎందుకంట, యయాతి శాపం. యయాతి శాపం ఏమిటి అని అంటే యదువంశంలో పుట్టిన వాళ్ళు ఎవరు కూడా రాజులు కాకూడదు అనేది. ఓకే, అది యయాతి, అది ఎందుకు అనేటువంటిది మనం తర్వాత చూద్దాం. దానికి కారణం ఏమిటి, ఆ యయాతి ఎందుకు శాపం ఇచ్చారు అలా, అది తర్వాత చూద్దాము. అయితే రాజసింహాసనం మీద కూర్చోడానికి నాకు అర్హత లేదు అనేటువంటి విషయం చెప్పారు. అయితే మరి కృష్ణుడు ఉగ్రసేనుడు కూర్చోబెడుతున్నాడు, మరి ఉగ్రసేనుడు కూడా మరి యదువంశం వాడే కదా. మరి అలాంటప్పుడు మరి యదువంశంలో పుట్టడమే అనేటువంటిది కృష్ణుడికి బలరాముడికి అనర్హత అయితే ఉగ్రసేనుడికి కూడా అనర్హత అవ్వాలి. కానీ కృష్ణుడు ఆజ్ఞాపించారు కాబట్టి ఆయన అనర్హత కాస్త అర్హతగా మారిపోతుంది. కృష్ణుడు ఆజ్ఞాపించిన తర్వాత అంటే ఎవరికి ఎవరు ఎలాంటి శాపాలు ఇచ్చుకున్నా కానీ కృష్ణుడు ఆ శాప ప్రభావం వాళ్ళ మీద లేకుండా చేయగలరు. ఓకే, కృష్ణుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళకి ఆ శాప ప్రభావం అనేటువంటిది ఉండదు. కాబట్టి కృష్ణ భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎవరి శాపము ఉండదు, ఎవరి ఎవరి శాపము వాళ్ళ మీద ఉండదు. ఓకే, కృష్ణ భక్తులైనటువంటి వాళ్ళకి. కాబట్టి కృష్ణుడు స్వయంగా కృష్ణుడే నువ్వే రాజువవు అని అంటే ఇక యయాతి శాపం ఈయన ఉగ్రసేనుడి విషయంలో పనిచేయదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ 14. ఇంకోటి ఇదంతా కూడా కృష్ణుడి లీల. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనుష్యుడిగా నా సామాన్యమైనటువంటి ఒక వ్యక్తిగా ఆయన పాత్ర పోషణ చేస్తున్నారు కాబట్టి ఆయన లీలలో భాగంగా ఆయన ఉగ్రసేనుడికి రాజ్యం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. మరి కృష్ణ భగవానుడు తర్వాత ద్వారకాధీశుడు అవుతారు కదా? ద్వారకాధీశుడు అయినా కానీ ద్వారక కూడా ఉగ్రసేనుడే, ఆయన ద్వారకాధీశుడు అని అంటారు ఎందుకంటే ద్వారకని నిర్మించారు కాబట్టి. కానీ ద్వారకలో రాజు కూడా ఉగ్రసేనుడే. ఓహో, అవునా ప్రభుజీ? మధుర నుంచి మధురలో ఉన్నటువంటి రాజు, మధురలో ఉన్నటువంటి ప్రజలు అందరూ వెళ్తారు ద్వారకకి, అక్కడ కూడా ఉగ్రసేనుడే రాజుని చేస్తారు. కానీ ఈయన సింహాసనం మీద కూర్చోరు, ఈయన ద్వారకాధీశుడు అని అంటారు. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. 14. సునీత హరిబాబు మాత మయి వృత్య ఉపాసీనే భవతో విబుధాదయ. మయి వృత్యా ఉపాసీనే భవతో విబుధాదయః. బలిం హరంత్య వనతాం కిము తాన్యేష నరాధిపాం. బలి హనంత వనతాః కిము త్యానే నరాధిపాః. మృత్యుని రూపమున నేనే నీ పరివారమునందు ఉపస్థితుండై ఉందినందున కనుక దేవతాదులే అవసితుడై నాకు కానుకలను సమర్పితుడు అయినచో ఇక నగరపాలకులను గుర్తించి వేరుగా చెప్పనది ఏమున్నది. భాష్యము: ఉగ్రసేనుడు ధైర్యముగా సింహాసనము అధిష్ఠించవలెనని శ్రీకృష్ణుడు తిరిగి ఆశ్వాసము వసుగుచున్నాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో నేనే పరివారమునందు ఉపస్థితుడనై ఉందును అంటే నేను ఇక్కడే ఉంటాను అన్నట్టు. ఓకే, నేను నిన్ను రాజుగా చేస్తున్నటువంటి సమయంలో నేను ఇక్కడే ఉంటాను కాబట్టి దేవతలందరూ కూడా దేవతలో మిగిలినటువంటి వాళ్ళు అంటే ఉన్నతమైనటువంటి వాళ్ళందరూ కూడా నువ్వు రాజుగా ఉండడాన్ని అంగీకరించి నీకు కానుకలు ఇస్తారు వాళ్ళు. అంటే ఎప్పుడు కానుకలు ఇస్తారు అంటే ఒక రాజుని రాజుగా అంగీకరించినప్పుడు ఇస్తారు. ఓకే, సో ఇప్పుడు ఉగ్రసేనుణ్ణి మరి మిగిలినటువంటి రాజులందరూ ఏం చేస్తారో అనేటువంటి భయం కూడా ఇంకా అవసరం లేదు. కంసుడి కింద ఉన్నటువంటి సామంత రాజులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒప్పుకోకపోతే ఉగ్రసేనుడు చక్రవర్తి అవ్వలేడు. ఓకే, ఉగ్రసేనుడు ఆ సామంత రాజులందరికీ కూడా రాజుగా అవ్వలేదు. అంటే ఇప్పుడు కృష్ణుడైతే ఓకే చెప్పారు, మరి మిగిలిన వాళ్ళందరూ చెప్పకపోతే అనేటువంటి భయం కూడా లేదు. ఎందుకంటే నేను ఓకే చెప్పిన తర్వాత దేవతలందరూ కూడా నీ యొక్క నువ్వు రాజు అనేటువంటి విషయాన్ని అంగీకరించి నీకు దేవతలే స్వయంగా తీసుకొచ్చి వరాలు గిఫ్ట్లు ఇచ్చేస్తుంటే ఇక మిగిలిన రాజులు కామ్గా ఫాలో అయిపోతారు, దేవతలను ఫాలో అయిపోతారు కాబట్టి వాళ్ళ గురించి కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. సో కాబట్టి
కృష్ణుడు సింహాసనం మీద ఉగ్రసేనుణ్ణి కూర్చోవాలి అనేటువంటి విషయాన్ని గట్టిగా చెప్తున్నారు. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. సర్వాన్ స్వజ్ఞాతి సంబంధాన్ దిగ్భ్యా కంస భయాకులాన్. హరే కృష్ణ ప్రభుకి దండవత ప్రణామం. సర్వాన్ స్వాన్ జ్ఞాతి సంబంధాన్ దిగ్భా కంస భయాకులాన్. యదువృష్ణ్యంధకమధూప్ ఆశార్హా కుకురాదికాన్. యదు వృష్యంధక మధు ఆశా ఆశార్వః కుకురాదికాన్. సభాజితాం సమాశ్వాస్య విదేశావాసకర్షితాన్. తభాజితాం సమాశ్వాస్య విదేశావాసకర్షితాన్. న్యవాసయత్ స్వగేహేషు విత్తై సంతర్ష విశ్వకృత్. నమవాసయత్ స్వగేహేషు విత్తై సంతర్వ విశ్వకృత్. ప్రభుపాదుల వారి భాష. పిదప శ్రీకృష్ణుడు కంసభయమచే వివిధ ప్రదేశములకు పారిపోయినట్టు జ్ఞాతులను బంధువులను ఆయా స్థానము నుండి తిరిగి వెనుకకు రప్పించను. యాదవులు వృష్ణులు అంధకులు మధుదాసారులు కుక్కురులు మున్నగు వారందరూ తిరిగి రాగా వారిని ఆదరంతో ఆహ్వానించను. విదేశవాసము వలన అలసిన వారైనందున వారందరిని అతడు ఓదార్చును. విశ్వసృష్టికర్తయు అతడు అనంతరము వారిని ఇండ్లకు చేర్చి విలువైన కానుకలతో సంతృప్తి పరిచింది. థ్యాంక్ యూ ఇంతకుముందు కంసుడి వలన భయంతో దేశంలో ఉండకుండా ఇతర దేశాలకు పారిపోయారు కొంతమంది రాజులు. కంసుడిని వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు కూడా కంసుడి రాజ్యంలో ఉండనివ్వడు, బ్రతకనివ్వడు వాళ్ళని. కాబట్టి కంసుడి మీద భయంతో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతే ఆ రాజులందరినీ మళ్ళీ తిరిగి తెప్పించారు ఇప్పుడు కృష్ణుడు. మళ్ళీ మీరు మీ మీ గ్రామాలలో మీరు మళ్ళీ మీరు రాజులుగా ఉండండి, మీ మీరు మీరు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాల దగ్గరికి చేర్చారు. తర్వాత వాళ్ళందరినీ ఇళ్ళకి చేర్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా విలువైనటువంటి కానుకలను కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది కృష్ణుడు. నెక్స్ట్ ఇందుమతి మాతాజీ. కృష్ణ సంకర్షణ భుజైర్ గుప్తా లబ్ధ మనోరథ. కృష్ణ సంకర్షణ భుజై గుప్తా లబ్ధ మనోరథః. గృహేషు రేమి రే సిద్ధా కృష్ణ రామ గత స్వరాః. గృహేషు రేమి రే సిద్ధా కృష్ణ రామ గత జ్వరా. వీక్షంతో హరః ప్రీతా ముకుంద వదనాంబుజం. వీక్షంతో హరః ప్రీతా ముకుంద వదనాంబుజం. నిత్యం ప్రముదితం శ్రీమాన్ సదయస్మిత వీక్షణం. నిత్యం ప్రముదితం శ్రీమత్స దయస్మిత వీక్షణం. కృష్ణ సంకర్షణ భుజములచే రక్షితులై ఆయా వంశీయులందరూ తమ సమస్త కోరికలను పొందినవారైరి. ఆ విధముగా వారు తమ కుటుంబములతో కలిసి జీవించుతూ పూర్ణానందమును అనుభవించిరి. కృష్ణ బలరాముల సన్నిధి కారణమున వారికి భవజ్వరము కలగలేదు. సుందరములు కరుణాపూర్ణములు నగు స్మితావ లోకనములచే రంజితమగు ముకుందుని నిత్య ప్రముదిత ముఖ కమలముల కమలమును వారందరూ ప్రతిదినము వీక్షింపగలిగింది. హరే కృష్ణ. భవజ్వరం అంటే భవజ్వరం అంటే భవరోగం. భవరోగం అంటే నా తల్లి నా కొడుకు నా నా కుటుంబం నా ఇల్లు నా ఊరు ఇలాంటి ఇదంతా కూడా భవరోగం అన్నమాట. ఓకే, ఈ భవరోగం ఎప్పుడు లేకుండా ఉంటుంది మనకి భగవంతుడి మీద ఆకర్షణ ఉన్నప్పుడు. కృష్ణ భగవానుడు రక్షణలోనే స్వయంగా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఈ ప్రజలందరూ కూడా అంటే కృష్ణుడు బలరాముడు రక్షిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా సెంటర్ ఎవరయ్యారు ఇప్పుడు కృష్ణుడు కృష్ణుడు బలరాముడు అయ్యారు కాబట్టి వీళ్ళకి ఎప్పటికీ కూడా భవరోగం అనేటువంటిది లేదు. ఓకే, భవజ్వరం అంటే అది సో అంటే వాళ్ళ కేంద్ర బిందువుగా చేసుకున్నారు, కృష్ణుడిని కేంద్ర బిందువుగా చేసుకున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి భవజ్వరము లేదు అని చెప్తున్నారు. ఓకే, కరుణాపూర్ణముల మగు స్మితావలోకములచే రంజితమగు ముకుందుని నిత్య ప్రముదిత ముఖ కమలములను వారందరూ ప్రతి దినము వీక్షించగలిగారు. ఓకే, అందమైనటువంటి కమలలోచనుడైనటువంటి ఓకే
శ్రీకృష్ణ భగవానుడి యొక్క ముఖాన్ని రోజూ దర్శించుకునేటువంటి అదృష్టం వాళ్ళందరికీ కూడా కలిగింది. ఓకే, మరి అంటే ఏంటన్నట్టు, రోజు కొంచెం అమృతం తాగుతున్నట్టు వాళ్ళు, రోజు కొంచెం అమృతం తాగుతున్నటువంటి వాళ్ళకి ఇంకేమైనా రోగాలు ఉంటాయా? ఔషధం ప్రభుజీ. ఏ జబ్బు ఉండదు వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ 19వ శ్లోకం, మల్లీశ్వరి మాత. హరే కృష్ణ తత్ర ప్రభుజీ. ప్రవయసోప్యాసం యువానోతి బలౌజస. ఉత్తర ప్రవయోప్యాసోతి బలాజస. సునీత మాతాజీ దయచేసి మీరు మ్యూట్ లో ఉంటారా? తత్ర ప్రవయసోప్యాసన్ యువానోతి బలోజస. పిబంతో క్షైర్ముకుందస్య ముఖాంబుజసుధాం ముహుః. పిబంతో క్ష్మై ముకుందస్య ముఖాంబుజసుధాముః. ముకుంద వదనాంబుజ సుధను తన తమ నేత్రములతో నిరంతరము పానము చేసినందున పురమునందలి అమిత వృద్ధులైనను యవన వంతులు బలవంతులు ఓజస్సు కలవారినే గోచరించరి. ఓకే, ముకుంద వదనాంభుజ సుధన తన నేత్రములతో నిరంతరము పానము చేసినందున పురమనందరి అమిత వృద్ధులైనటువంటి యవనవంతులు బలవంతులు ఓజస్సు కలిగిన వారిగా గోచరించింది. ఏం చెప్పాను ఇందాక నేను? అమృతం రోగం తాగితే లేదని అమృతం అమృతం తాగి తాగితే అమృతం తాగుతారని చెప్పారు. అమృతం తాగితే ముసలితనం రాదు, ఎప్పుడు యవ్వనులుగా ఉంటారు, నవ యవ్వనులుగా ఉంటారు. యాక్చువల్గా కృష్ణుడు ఎప్పుడు కూడా కిశోరావస్థలోనే ఉంటారు, 100 ఏళ్ళు దాటినా కిశోరావస్థలోనే కనిపిస్తారు. యాక్చువల్గా కృష్ణుడు ఇంతకు ముందు ఎదుగుతూ ఎదుగుతూ ఉన్నారు కదా. ఓకే, పావుగండ వయసులో ఉన్నప్పుడే కిశోరావస్థలో కనిపించారు, కిశోరావస్థలో ఉన్నటువంటి కృష్ణుడు యవన వయసులో ఉన్నటువంటి వాళ్ళ కనిపించారు అని అన్నాం కదా. కౌమారంలో ఉన్నప్పుడు పావుగండంలా కనిపించారు, కానీ ఒక్కసారి యవ్వన వయసుకు వచ్చిన తర్వాత అంటే కిశోరావస్థ దాటి ఎప్పుడైతే దాటితే ఎలా ఉంటారు కృష్ణుడు అంటే సుమారుగా 14 15 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లగాడు ఎలా ఉంటారో ఇక అలానే ఉండిపోయారు కృష్ణుడు. ఓకే, నా వెనకాల ఫోటో కనిపిస్తుందా ఎలా ఉన్నారు కృష్ణుడు? ఇంకా అలానే ఉంటారు ఎప్పుడు కృష్ణుడు, బాగున్నారు ప్రభుజీ. ఇంకా కృష్ణుడు ఎప్పుడు అలానే ఉంటారు. 100 ఏళ్ళప్పుడు అలానే ఉంటారు, 120 ఏళ్ళప్పుడు అలానే ఉంటారు, 1000 సంవత్సరాలు వచ్చినా అలానే ఉంటారు కృష్ణుడు. మనందరికీ ఆ ముసలితనం వస్తుంది. ఓకే, కానీ కృష్ణుడికి ముసలితనం లేదు. అలాంటి అందమైనటువంటి రూపాన్ని చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, వాళ్ళు కూడా ముసలి వాళ్ళైనా సరే పూర్తి బలంగా కనిపిస్తున్నారు, పూర్తి యవనంగా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ తెల్ల జుట్టు నల్ల జుట్టు అయిపోయింది. ఓకే, సో అలా ఉన్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ముకుంద వదనాంబుజ సుధను తమ నేత్రములతో నిరంతరము పానం చేస్తున్నారు, తాగుతున్నారు వాళ్ళు పానం చేస్తుంది. అమృతాన్ని, కళ్ళతో తాగుతున్నారు వాళ్ళు రోజు అందుకని. ఓకే, నెక్స్ట్ 20. సత్యవతి మాత. అతనందం సమాసాధ్య భగవాన్ దేవకీసుత. అథనందం సమాసాద్య భగవాన్ దేవకీసుత. సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్యేధ మూచత మూచతు. సంకర్షణశ్చ రాజేంద్ర పరిష్వజ్యేద మూచతు. రాజేంద్ర విదప దేవకేశ్వరుడు శ్రీకృష్ణుడు బలరాముడితో కూడి నంద మహారాజు చెంతకు పడలను. వారిరువురు అతని ఆలింగనం చేసుకుని పిమ్మట ఈ విధంగా పలికెను. హరే కృష్ణ. సో దేవకీసుతుడు శ్రీకృష్ణుడు ఇక్కడ ఎవరి పుత్రుడు? ఇంతకు ముందు ఎవరి పుత్రుడు, ఇప్పుడు ఎవరి పుత్రుడు? నంది ఇంతకు ముందు నందిరాజు నంద నందకుమారి పుత్రుడు, యశోద పుత్రుడు, ఇప్పుడు దేవకి పుత్రుడు. అంటే ఇక నుంచి ఆయన పాత్ర మారిపోయింది అనమాట. ఇంతకాలం నంద యశోదలకు ఇచ్చినటువంటి ఆనందాన్ని ఇప్పుడు తన తల్లిదండ్రులైనటువంటి దేవకి వసుదేవులకి ఇవ్వకపోతే పుతృ రుణం తీర్చుకోకుండా అయిపోయినట్లు అయిపోతుంది కదా. ఇంకా ఇంతకు ముందే చెప్పేశారు, నేను ఇంకా 100 సంవత్సరాలు మీకు సేవ చేసినా కానీ ఇప్పటి వరకు మీకు నేను సేవ చెయ్యకపోవడం వల్ల, నా వల్ల మీరు పొందాల్సినటువంటి ఆనందం పొందకపోవడం వల్ల, పొందనటువంటి లోటు ఏదైతే ఉందో అది నేను తీర్చలేను అని చెప్పారు. ఓకే, అంటే అంత తేడా ఉంటారు. అంటే మన పుత్రుడు యవనం వయసుకు వచ్చేంత వరకు మనకి ఇచ్చే ఆనందం ఏదైతే ఉంటుందో ఆ ఆనందం మిగిలినటువంటి సమయం మొత్తంలో మనకిచ్చే ఆనందంతో కలిపితే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకే, అంటే మన పుత్రుడు మనకిచ్చే ఆనందం
యవనం వయసు వరకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తారు. ఆ తర్వాత నువ్వు ఇంకా 20 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఇచ్చినా కానీ 50 సంవత్సరాలు ఇచ్చినా కానీ అంత ఆనందాన్ని ఇవ్వలేరు వాళ్ళు. ఆ ఆనందంతో ఈక్వల్ కాదనమాట. అదే చెప్తున్నారు కృష్ణుడు. తర్వాత ఇక 100 సంవత్సరాల వరకు నేను నీతో ఉండి నీకు సేవలు చేసినా కానీ ఇప్పటి వరకు నేను చెయ్యనటువంటిది ఇప్పటి వరకు మీరు నా వల్ల పొందాల్సినటువంటి సంతోషంతో సమానం కాదు అనేటువంటి విషయం ఇంతకు ముందే చెప్పేశారు కదా. అందుకనే ఈయనకు తప్పదు ఇంకా వేరే గత్యంతరం లేదు. ఇక వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే ఇంక ఉన్నంత కాలం దేవకి వసుదేవులకి సేవ చేయాలి. ఓకే, అందుకనే ఈయన ఇప్పుడు ఏమంటున్నారు, దేవకీసుతుడు అని అంటున్నారు. దేవకీసుతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఎక్కడికి వెళ్ళారు, ఎవరిని చూడడానికి, ఎవరి దగ్గరికి వెళ్ళారు, నందమహారాజ్ నందమహారాజు దగ్గరికి వెళ్ళారు. నందుడు కూడా వచ్చారు కదా మరి అక్కడికి. ఓకే, ఈ యుద్ధం జరుగుతుంటే కంసుడిని చంపడానికి యుద్ధానికి వచ్చినప్పుడు నందుడు కూడా వచ్చారు. నందమహారాజు చెంతకి వాళ్ళు వచ్చారు. ఎప్పుడైతే నందమహారాజును చూశారో వెంటనే వాళ్ళు నందమహారాజుని ఆలింగనం చేసుకుని మాట్లాడుతున్నారు. ఓకే, ఇది యాక్చువల్గా భావోద్వేగాన్ని కలిగించేటువంటి ఒక సందర్భం. ఎందుకంటే ఎప్పుడూ కృష్ణుని వదిలేయాలి అని నందుడు అనుకోలేదు. ఈవెన్ కృష్ణుణ్ణి మధురకి తీసుకొచ్చేటప్పుడు కూడా మధురలో పళ్ళు చూసుకొని మళ్ళీ కృష్ణుని తీసుకొని వృందావనానికి వెళ్ళిపోదామని అనుకున్నారు. కానీ ఇప్పుడు కృష్ణుడు నందుని ఒంటరిగా నువ్వు బృందావనికి వెళ్ళిపో, నేను ఇక్కడే ఉండాలి అని చెప్తే నందుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఊహించనటువంటి సంఘటన. చాలా బాధ ప్రభుజీ, దిగ్భ్రాంతి ప్రభుజీ. ఆ సన్నివేశం ఇప్పుడు మనకి మనం చూడబోతున్నాం. ఓకే, ఎలా ఉందో చూద్దాం. నెక్స్ట్ 21వ శ్లోకం, శేషరత్న మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. పితరు పితర్యువాభ్యాం స్నిగ్ధాభ్యాం పోషితౌ లాలితౌ దృశం. పితర్యువాభ్యాం సిద్ధాభ్యాం పోషితం లాలితం వృషం. పితృరభ్యధికా ప్రీతిర్ ఆత్మజేష్వాత్మనోపి. పితృరభ్యధికా ప్రీతి రాత్మజేస్వాత్మనోపి. కృష్ణబలరాములు పలికిరి, తండ్రి నీవు తల్లి యశోద ఎంతయో అనురాగంతో మమ్ము లాలించి పోషించిరి. నిజముగా తల్లిదండ్రులు తమ సంతానము ప్రాణము కన్నను అధికముగా ప్రేమింతురు. హరే కృష్ణ. తల్లిదండ్రులు తమ సంతానాన్ని వాళ్ళకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వాళ్ళని వాళ్ళు ప్రేమించిన దానికంటే వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. మన ఇంట్లో తినడానికి ఏదైనా ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, మనం తిన్నా తినకపోయినా పిల్లలు తినడానికి మనం ఆగుతాం, పిల్లలకి పెట్టడానికి మనం ఆలోచిస్తాం కదా. పిల్లలు తినకపోతే మనకి ఎంత ఇష్టమైందైనా సరే మనకి తినడానికి మనసు ఒప్పదు. ఓకే, ఎందుకు? పిల్లల్ని అంతగా ప్రేమిస్తారు తల్లిదండ్రులు. ఓకే, అలానే ఇప్పుడు కృష్ణుడు తన తల్లిదండ్రులైనటువంటి నంద యశోదల్ని మరి ఇప్పుడు వదిలేయాలి. వదిలేయాలంటే మరి నంద యశోదలు సరిగా చూసుకోలేదు, ఒక తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యతను వాళ్ళు నెరవేర్చలేదేమో, అందుకనే వదిలేశారేమో అనుకోవడానికి కూడా లేదు. అందుకని కృష్ణుడు ముందే చెప్తున్నారు, మీరు మామూలు తల్లిదండ్రులు కాదు, మీరు మమ్మల్ని మా ఆలన పాలన చాలా బాగా చూసుకున్నారు, మమ్మల్ని అనురాగంతో పంపించారు, మమ్మల్ని లాలించి పోషించారు. మీరు ఎలా చూశారు అని అంటే మమ్మల్ని మీ ప్రాణంతో సమానంగా చూసుకున్నారు ఇప్పటి వరకు. ఓకే, సో అది మామూలుగా తల్లిదండ్రులు ఎవరైనా సరే అదే ప్రేమని వాళ్ళ పిల్లల మీద చూపిస్తారు. అలానే మీరు కూడా మమ్మల్ని మీ ప్రాణం కంటే కూడా అధికంగా ప్రేమించారు అని చెప్తున్నారు. నెక్స్ట్ 22, అమృతమాత. సపితా సాచ జనని యౌ పుష్టితాం స్వపుత్రవత్. సపితా సాచ సాచ జనని యపుస్థితాం స్వపుత్రవాత్. శిశూన్ బంధు భీరుత్సృష్టా ఆన ఆన కల్పై పోష రక్షణే. శిశూన్ బంధు విరుక్త విరుస్త ఆన కల్పై పోష రక్షణే. హరే కృష్ణ ప్రభుజీ. పోషించుటకు రక్షించుటకు సమర్థులైన బంధువులచే పరిత్యజించబడిన శిశువును తమ స్వంత పుత్రుల వలె పోషించు వారే నిజమైన తల్లిదండ్రులు. హరే కృష్ణ ప్రభుజీ. ఇప్పుడు మన కడుపున పుట్టినటువంటి పిల్లల్ని మనము ప్రేమగా చూడడంలో అంత పెద్ద విశేషం ఏమి లేదు కదా, ఎందుకంటే అది సహజంగా వచ్చేటువంటి ప్రేమ. మన పిల్లల మీద మనకి కలిగేటువంటి ప్రేమ సహజమైనటువంటి ప్రేమ, అందులో విశేషం ఏమి లేదు.
కానీ వేరే వాళ్ళ పిల్లల్ని తెచ్చుకొని వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని పోషించేటువంటి పరిస్థితి లేదు అని తెలుసుకొని వాళ్ళ పిల్లల్ని మా పిల్లలుగా చేసుకొని పోషించి ప్రేమించి వాళ్ళ ఆలన పాలన చూడడం, అనురాగంగా పెంచడం, వాళ్ళకి మన ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళని ప్రేమించడం అనేటువంటిది అసలు అది మామూలు తల్లిదండ్రులకు ఉండేటువంటి లక్షణం కాదు. వాళ్ళ కొడుకుని వాళ్ళు ప్రాణం కంటే పోషించిన దాని ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళు ప్రేమించిన దానికంటే కూడా ఆ తల్లిదండ్రుల స్థానం కంటే కూడా ఎక్కువ స్థానం ఉంటుంది. పెంచిన పిల్లల మీద ఎక్కువ గనక ప్రేమను గనక చూపించాలి, అంటే కడుపున పుట్టకపోయినా పెంచిన పిల్లల మీద కడుపున పుట్టిన పిల్లల కంటే ఎక్కువ ప్రేమను గనక చూపించగలిగితే అంతకు మించిన తల్లిదండ్రులు ఇంకెవరు లేరు అని చెప్తున్నారు. మరి నందుడు యశోద అలానే కదా. అవునండి. సో అందుకనే ఒకవేళ నా దేవకి వసుదేవులు నా మీద చూపించేటువంటి ప్రేమ, మీరు నా మీద చూసేటువంటి ప్రేమ ఒక స్థాయిలోనే ఉన్నప్పటికీ మీరు వాళ్ళకంటే గొప్పవాళ్ళు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 23. రమ్య మాతాజీ. యాతయూయం వ్రజం తాత వయం చ స్నేహ దుఃఖితాన్. యాతయూయం వ్రజం తాత వయం చ స్నేహ దుఃఖితాన్. జ్ఞాతీన్ వో ద్రష్టుమేష్యామో విధాయ సుహృదాం సుఖం. జ్ఞాతిన్ వో దృష్టమేష్యామో విధాయ సుహృదాం సుఖం. తండ్రి, మీరందరూ ఇప్పుడు వ్రజమునకు వెడలరు. మీ శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు కొంత సుఖమును వసగిన వెంటనే మా విరహ దుఃఖములో ఉన్నట్టి ప్రియ బంధువులకు మిమ్ము తూచుటకు వచ్చెను. భాష్యము: మధురాపురం నందలి ప్రియభక్తులను అనగా దేవకి వసుదేవి యదువంశీయులను సంతృష్టును చేసడి తమ కోరికను శ్రీకృష్ణుడు ఇచ్చట సూచించుచున్నాడు. తాను బృందావనంలో ఉన్నప్పుడు వారందరూ సుదీర్ఘకాలము తన తండ్రి నుండి వియోగం అనుభవించది. థ్యాంక్ యూ. సో తండ్రికి చెప్తున్నారు కృష్ణుడు బలరాముడు, తండ్రి మీరందరూ ఇప్పుడు వ్రజమునికి వెళ్ళండి, అంటే బృందావనానికి బృందావనం. వెళ్ళండి. ఓకే, మీ శ్రేయోభిలాషులకు బంధుమిత్రులకు కొంత సుఖమును వసిగినటువంటి వెంటనే మా విరహ దుఃఖంలో ఉన్నటువంటి ప్రియ బంధువుల అగు మిమ్ము చూచుటకు నేను వచ్చాను. అంటే కృష్ణుడు ఏం చెప్తాడు, మీరు ఇంటికి వెళ్ళండి, నేను ఇంతకాలం నా విరహ దుఃఖంలో ఉన్నటువంటి వాళ్ళకి కొంత విరహాన్ని పోగొట్టిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని చూస్తాను. ఓకే, ఇంకొకటి, తన తల్లిదండ్రులు ఇంతకాలం విరహంలో ఉన్నారు, ఓకే, కృష్ణుని విరహంలో ఉన్నారు, ముందు వాళ్ళకు కొంత సుఖాన్ని ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఈ లోపల మీరు విరహంలో ఉంటారు. ఇప్పుడు అవును. నేను మీతో ఉండకపోవడం వల్ల మీరు విరహంలో ఉంటారు, మళ్ళీ మీ విరహం కరక్క ముందే నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని తెలుసుకోతాను అని చెప్తున్నారు. అంటే కృష్ణుడు ఏం చెప్తున్నారు, ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళండి, నేను మధురలో ఉంటాను నా తల్లిదండ్రులతోటి, మళ్ళీ నేను వస్తాను, కానీ మళ్ళీ మీతో ఉండను నేను. ఓకే, నేను వచ్చి చూసి వెళ్తాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే ఇండైరెక్ట్ గా ఇంకా మీతో నేను ఉండను అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, ఇంకా కృష్ణుడు నందుడితోటి యశోదతోటి ఇక ఉండరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ 24. లావణ్య మాట. ఏవం సాంత్వయ్య భగవాన్ నందం సవ్రజం సవ్రజమచ్యుతః. ఏవం సాంత్వయ్య భగవాన్ నందం సవ్రజమచ్యుతః. వాసోలంకార కుప్యాధై అర్హయామాస సాధరం. వాసోలంకార కుప్యాధై అర్హయామాస సాదరం. ఆ విధంగా నందమహారాజును ఇతర వ్రజగోవులను ఊరడించి శ్రీకృష్ణుడు వస్త్రాభరణములను గృహోపయోగ్య పాత్రలు మున్నగున వారికి సాదరముగా సమర్పించెను. హరే కృష్ణ ప్రభుజీ. మరి మీరు వెళ్ళిపోండి, నేను తర్వాత వచ్చి మిమ్మల్ని చూస్తాను అనగానే వాళ్ళు అలా వెళ్ళిపోతారా? వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? దీనంగా అందుకని బాధగా ఉంటుంది. చాలా బాధగా ఉంటుంది. అందుకని వాళ్ళందరినీ కూడా ఊరడించారు కృష్ణుడు, అంత ఈజీగా వెళ్ళలేదు వాళ్ళు. ఓకే, ఊరడించి వాళ్ళందరికీ కూడా వస్త్రాభరణాలని, గృహోపకరణ ఉపయోగపడేటువంటి పాత్రలని మొదలుకున్నటువంటి వాటిని బహుమతిగా ఇచ్చి సాదరంగా సమ్మతించడం సమర్పించడం అనేటువంటిది జరిగింది వాటన్నిటినీ కూడా. ఓకే,
అంటే వాళ్ళని కొంచెం ఊరడించడం అనేటువంటిది జరిగింది. గోపులని నందమహారాజుని, నందమహారాజు మాత్రమే కాదు గోపులు కూడా ఏడుస్తున్నారు అనమాట, వాళ్ళను కూడా ఊరడించడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 25, శ్రీదేవి మాత ఇత్యుక్తస్తౌ పరిష్వజ్జానంద ప్రణయ విహ్వలః. ఇత్యుక్తస్తౌ పరిష్వజ్జానందః ప్రణయ విహ్వలః. పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వజమ్యయో. పూరయన్నశ్రుభిర్నేత్రే సహ గోపైర్వజమ్యయో. కృష్ణుని వాకులను వినినంతట నందుడు ప్రేమ విహ్వలుడయ్యెను. కృష్ణ బలరాములను ఆలింగనము చేసుకొనగా అతని నయనములు అశ్రుపూర్ణములయ్యెను. పిదప అతడు గోపజనులతో కూడి వ్రజమునకు వెడలెను. భాష్యము: శ్రీకృష్ణ లీలలలోని ఈ భాగమును విశదముగా విశ్లేషణ కావించుచు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ శ్లోకమునకు విస్తారముగు వ్యాఖ్యానమును గూర్చిరి. బంగారం యొక్క శుద్ధతను వెల్లడి చేయుటకు మనిషి దానిని అగ్నితప్తము చేసినట్లు బృందావన వాసులకు తన ప్రియతమ భక్తుల యొక్క పరమప్రేమను తెలియజేయుటకై శ్రీకృష్ణుడు వారిని విరహాగ్ని తప్తులను చేశాను. విశ్వనాథ చక్రవర్తి వారి వ్యాఖ్యాన సారాంశం ఇది. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడు ఎప్పుడైతే మీరు వెళ్ళండి అని అన్నారో అది వినినటువంటి నందుడు ఇక ప్రేమ విహ్వలుడు అవడం అనేటువంటిది, అంటే ఒక్కసారిగా బ్రేకౌట్ అయిపోయారు ఆయన ప్రేమతోటి, కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమతోటి. తను వెళ్ళలేక కృష్ణుడిని తీసుకొని, అంటే వచ్చేటప్పుడు కలిసి వచ్చాము, పోయేటప్పుడు ఒంటరిగా వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, ఇది కృష్ణ నందుడు ఊహించినటువంటి విషయం అనమాట. సో ఇక్కడ వెంటనే ఆయన ఇంకా ఆయన ఆయన యొక్క ప్రేమని ఆపుకోలేకపోయారు. వెంటనే కృష్ణుని బలరాముడిని ఆలింగనం చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఆయన యొక్క నయనాలు అశ్రుపూర్ణములైపోయాయి. ఓకే, మొత్తం ఇంకా కృష్ణుని వదిలేసి ఉండలేనటువంటి పరిస్థితి అనమాట వాళ్ళది. కృష్ణుడు లేకుండగా వాళ్ళకి బ్రతికి ఉండడమే కష్టం వాళ్ళకి. బృందావన వాసులకి కృష్ణుడు లేకపోతే బ్రతికి ఉండడమే కష్టం. అలాంటిది ఇప్పుడు కృష్ణుడు రాను అని అంటున్నారు. కృష్ణుని ఒకరోజు చూడకపోతేనే బ్రతికుండలేరు వాళ్ళు. అలాంటిది కృష్ణుడు అసలు ఇప్పుడు ఉండను, మీతోటే ఉండట్లేదు అని చెప్తున్నారు. సో దాంతో వాళ్ళకి అశ్రుపూర్ణములు అయిపోయారు. తర్వాత గోపజనాలతో కూడి ఆయన వ్రజానికి వెడలిపోయాను. అయితే ఇక్కడ మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాసినటువంటి భాష్యంలో ఏమని చెప్తున్నారు అని అంటే, ఏ విధంగా అయితే బంగారంలో ఉన్నటువంటి శుద్ధత అగ్నిలో ఉంచటం వల్ల ఎలా అయితే తెలుస్తుందో ఆ విధంగా తన శుద్ధ భక్తుడు అయినటువంటి కృష్ణుని అత్యంతగా ప్రేమించేటువంటి వ్యక్తులలో ఉన్నటువంటి ఆ భావం అనేటువంటిది ఎప్పుడు బయటపడుతుంది? వాళ్ళని విరహాగ్నిలో ఉంచినప్పుడు బయటపడుతుంది. ఓకే, అంటే కృష్ణుడు వాళ్ళ నుంచి దూరంగా ఉండడం వల్ల వాళ్ళకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ బయటపడుతుంది. యాక్చువల్గా ఎవరినైనా సరే ఎంత ప్రేమించావు అని అంటే చెప్పడానికి ఏమి ఉండదు. ఇంత అంత అని ప్రేమకు కొలమానం అనేటువంటిది ఏమి ఉండదు. ఓకే, ఎప్పుడైతే ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు ఆ వ్యక్తి మనకి ఎంత గుర్తు వస్తాడో అంత ప్రేమించినట్లు. ఓకే, ప్రేమను కొలిచే విధానం అది. మనం ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో ఆ వ్యక్తి మన దగ్గర లేనప్పుడు అంత ఎక్కువగా మనకు గుర్తు వస్తాడు. అది ప్రేమను కొలిచే విధానం. అంటే కృష్ణుని ఎంత ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయం మనకి తెలియాలి కదా మరి బృందావన వాసులందరూ. అందుకని కృష్ణుడు వాళ్ళతో లేనప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి విరహ భావం ఏదైతే ఉందో అది బృందావన వాసులకి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంత అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తుంది. 26, గౌరీమాత అతశూరసుతో రాజన్ పుత్రయో సమకారయత్. అతశూరసుతో రాజన్ పుత్రయో సమకారయత్. పురోదశాభ్రం బ్రహ్మణైశ్చ యథావద్విజ సంస్కృతిం. పురోదశా బ్రాహ్మణైచ్య యథావద్విజ సంస్కృతిం. రాజా పిదప సూరసేనసుతుడు వసుదేవుడు పురోహితుడు మరియు బ్రాహ్మణులచే తన ఇరువురు పుత్రుల ద్విజ సంస్కారమును యథావిధిగా నిర్వహింపజేసెను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శూరసేన సుతుడకు వసుదేవుడు పురోహితుడు మరియు బ్రాహ్మణులచే తన ఇరువురి పుత్రుల ద్విజ సంస్కారములను యథావిధిగా నిర్వహించారు. ద్విజ సంస్కారం అంటే ఒడుగు, ఉపనయనం. ఉపనయనం, ఉపనయనం. ఓకే,
సూరసేనుడు పుత్రుడు, వసుదేవుడి యొక్క తండ్రి సూరసేనుడు. ఓకే, వసుదేవుడి యొక్క తండ్రి సూరసేనుడు. ఇంతకు ముందు ఉగ్రసేనుడు గురించి విన్నాం కదా, ఉగ్రసేనుణ్ణి మధురకి రాజును చేశారు. ఉగ్రసేనుడు కృష్ణుడికి ఏమవుతారు? తాత మాతామహుడు. మాతామహుడు అని అన్నారు, అంటే తన తల్లి యొక్క తల్లి తండ్రి, యొక్క తండ్రి, తాత తల్లి కదా. యొక్క తండ్రి అంటే కంసుడి తండ్రి మరి దేవకి తండ్రి ఒకటే. సో దేవకి తండ్రి దేవకుడు అని చెప్పారు కదా ప్రభు, మీరు దేవకుడు అని చెప్పారు. కంసుడికి ఇంకో తమ్ముడు, అదే తండ్రి, అన్నదమ్ముడు తండ్రి పిల్లలు మీరు అన్నారు వస్తున్నారు. కదా, దేవకుడి కూతురు దేవకి అని ఈ చెప్పారు కజిన్ అని చెప్పారు ప్రభుజీ. కరెక్టే కరెక్టే, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు కాబట్టి ఈయన మాతామహుడే అవుతారు. తల్లి యొక్క తండ్రి, తల్లికి బాబాయ్, తల్లికి తండ్రి, తండ్రితో సమానమే కాబట్టి ఆయన తల్లితో సమానం. ఆయన ఆయన మాతామహుడు అవుతారు. అంటే సూరసేనుడు వచ్చేసి పితామహుడు. సూరసేనుడు పితామహుడు అయితే ఉగ్రసేనుడు మాతామహుడు. ఓకే, అంటే తల్లి తరపు తల్లి, తల్లి ద్వారా తాత, తండ్రి ద్వారా తాత ఈయనకి. ఓకే, సూరసేనుడు తండ్రి ద్వారా తాత, సూరసేనుడు పుత్రుడైనటువంటి వసుదేవుడు, వీళ్ళిద్దరికీ కూడా ద్విజ సంస్కారాలు చేశారు. ఓకే, నెక్స్ట్ 27వ శ్లోకం, మంగతాయర్ మాదారి. రాధారాణి మాదారి, మంగతాయర్ హరే మాదారి. కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. తేభ్యో దక్షిణాగావో రుక్మమలాస్వలంకృత, తేజోభ్యో దక్షిణాగావో ముక్మమాలాః స్వలంకృతాః. స్వలంకృతేభ్య సంపూజ్య సంవత్సాక్షౌ మమాలిని. స్వలంకృతేభ్యః సంపూజ్య సంసహక్షౌ క్షోమమాలినీ. హరే కృష్ణ ప్రభువాదరు భావం. వసుదేవుడు ఆ బ్రాహ్మణుని అర్పించి సుందరముగ ఆభరణములను వత్స సహితముగా అలంకృతముగు గోవులను వారి కొసికి ఆదరించాను. గోవులన్నీను సువర్ణమాలలను నారవస్త్రమాలను ధరించి ఉండెను. హరే కృష్ణ. వసుదేవుడు ఏం చేశారు, తన పుత్రులైనటువంటి కృష్ణ బలరాములకి ఏం చేశారు, ద్విజ సంస్కారాలు చేసి బ్రాహ్మణులకి దానాలు ఇచ్చారు. బ్రాహ్మణులకి ఇచ్చిన దానం ఎలా ఉంది, గోవులను దానం చేశారు. ఒక్కొక్క గోవుకి ఇంతకుముందు ఎలా దానం చేశారు అంటే, ఒక్కొక్క గోవుకి బంగారు బంగారు వస్త్రాలతోటి అలంకరించి, బంగారు పూమాలల్ని అలంకరించి దానం చేసేవాళ్ళు. మనం మామూలుగానే గోవుని దానం చేయం, కానీ వాళ్ళు ఎలా దానం చేస్తున్నారు, ఆభరణాలన్నీ పెట్టి పంపిస్తారు. కొమ్ములకి, కొమ్ములు ఎంత బారు ఉంటే అంత బారు బంగారపు తొడుగు పెడతారు. ఓకే, సో గిట్టలకి బంగారం తొడుగు ఉంటుంది. సో ఒంటి మీద ఉన్నటువంటి, ఒంటి మీద వస్త్రాలు వేస్తారు కదా, అవి కూడా బంగారం, నార వస్త్రాలు వేసారట. ఇక్కడ నార వస్త్రమాలను అంటే మాల నార నార వస్త్రమాలను ధరించి ఉండను, సువర్ణమాలను కూడా ధరించి ఉందంట ఆవులు. అలాంటి అంటే ఒక్కొక్క ఆవు అలా ఉండేది. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆవు ఇచ్చేశారు. నంద మహారాజ్ పుట్టినప్పుడు కూడా ఇస్తారు కదా ప్రభుజీ, నందుడు కూడా కృష్ణ అలానే దానం నంద చేశాడు. మహారాజ్ ఇస్తారు. కృష్ణుడు నందుడు కూడా ఏమి తక్కువ ఐశ్వర్యవంతుడు ఏం కాదు కదా, అవును, సో ఆయన కూడా అలానే చెప్పినప్పుడు చేశారు. వసుదేవుడు కూడా అలా వాగ్దానం చేస్తున్నారు మానసికంగా అనుకున్నారు కదా ప్రభుజీ, దానం మానసికంగా చేశారు అప్పుడు, ఎందుకంటే ఆయన బందీగా ఉన్నారు కాబట్టి, అవును ఆయన ఆయన చేయలేరు కదా, చేయలేకపోయారు కాబట్టి మానసికంగానే దానం ఇచ్చేశాడు ఆయన. చేశారు. కాబట్టి నందుడేమో ప్రత్యక్షంగా. మనము ఏదైనా సరే చెయ్యలేకపోతే అది మనం మానసికంగా చేసేయచ్చు. ఓకే, ఒకవేళ మనం పూజ చేసేటప్పుడు ఒక్కొక్కసారి పూలు ఉండవు కదా, మామూలుగా అయితే పూజ చేసేటప్పుడు పువ్వులు ఉండాలి, పువ్వులు ఉండేలా చూసుకోవాలి. ఒకరోజు ముందే నైటే, రేపు మార్నింగ్కి కావాల్సిన పువ్వులు ఏంటి అనేటువంటి మనం ముందే ఏర్పాటు చేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మనం పూజ చేసేటప్పుడు పువ్వులు ఉండాలి. కొన్ని కొన్ని సందర్భాల్లో పువ్వులు లేవనుకో, అప్పుడు ఇంకా మీ అదృష్టం ఏంటంటే మీరు కృష్ణుడికి ఇష్టమైన కదంబ పుష్పాలు, కృష్ణుడికి ఇంకా తామర పుష్పాలు ఇవన్నీ ఆఫర్ చేసేయచ్చు మానసికంగా. ఓకే, కలువ పూలు, కలువ పూలు. ఏది ఇష్టమైతే అది, కృష్ణుడికి ఏది ఇష్టమైతే అది, మనం మామూలుగా బయట దొరకన పూలన్నీ ఊహించుకొని ఆఫర్ చేసేయచ్చు. ఆ రోజు మాత్రమే మీకు అవకాశం ఉంటుంది, ఆ రోజు ఉపయోగించుకోండి ఎప్పుడు పూలు దొరకని టైంలో మరకని టైంలో. అలా అని ఇది ఒక ఉన్నప్పుడు కూడా చేసుకొని చేయడం కాదు. చేయకూడదు.
వసుదేవుడు కృష్ణుడు దొరికి కృష్ణుడు తన దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ గోవులన్నీ కూడా దానం చేస్తాడని అని చెప్తాడు. ఆయన మనసులో ఇచ్చిన మనసులో ఇచ్చారు. ఆ దానం అంతా అది మళ్ళీ ఇప్పుడు చేస్తాడు చేస్తున్నారు, అని చెప్తాడు. అది ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు చేస్తున్నారు. వస్తుంది మన దీంట్లో ఉపనయన సమయంలో సుదేవుడు కాబట్టి చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్నారు, అప్పుడు చేయలేదుగా, చేయలేకపోయారు కాబట్టి అప్పుడు మానసికంగా చేశారు. మానసికంగా ఇచ్చినవన్నీ మళ్ళీ తిరిగి ఇస్తారు అని. అలా ఏం కాదు, ఆ దానం అయిపోయింది, ఈ దానం వేరే దానం. అంతే, అవును, అక్కడ అదే ఇవ్వలేకపోవడం వల్ల ఇక్కడ ఇవ్వడం కాదు, అక్కడ ఇచ్చేశారు. మానసికంగా ఇచ్చినా ఇచ్చినట్టే, అది అయిపోయింది. దానికి దీనికి సంబంధం లేదు మాతాజీ. ఓకే, నెక్స్ట్ 28వ శ్లోకం. రాధారాణి మాతాజీ, యా కృష్ణ రామ జన్మార్క్షే మనోధత్త మనోధత్త మహామతి. యా కృష్ణ రామ జన్మేర్క్షే మనోదత్త మహామతి. తాశ్చా దధా ధనుస్మృత్యా కంసేనా ధర్మతో హృతా. తాశ్చాచ్చ దాదాదన స్మృత్యా కంసేన ధర్మతో హృతా. అప్పుడు మహామతియగు వసుదేవుడు కృష్ణ బలరాముల జన్మ సందర్భమున తాను మనస్సులో అర్పించిన గోవులను స్మరించెను. కంసుడు ఆ గోవులను అపహరించి ఉండెను. వసుదేవుడు ఇప్పుడు వాటిని తిరిగి పొందిన వాడై వాటిని కూడా దానమొసుగెను. శ్లోకాలు వారి భాషను. కృష్ణ ఆవిర్భావ సమయమున వసుదేవుడు కంసుని చే కారాగృహమున బంధితుడై ఉండెను. కంసుడు అతని గోవులనన్నిటినీ అపహరించెను. ఆయనను కృష్ణ ఆవిర్భావం పట్ల వసుదేవుడు ఎంత హర్షితుడయ్యడనగా మనసులోనే అతడు బ్రాహ్మణులకు 10,000 గోవులను దానమిచ్చాను. కంసుడు మరణించగా వసుదేవుడు తన గోవులన్నిటిని తిరిగి పొందినవాడే యోగ్యులకు బ్రాహ్మణులకు ధర్మానుసారముగా 10,000 గోవులను దానమిచ్చాను. హరే కృష్ణ, ధన్యవాదాలు. ఓకే, సో సో ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, కృష్ణుడు జన్మించినప్పుడు జన్మదిన సమయంలో వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాల సందర్భంగా వసుదేవుడు అప్పుడు గోవుల్ని దానం చేయలేకపోయారు. ఆయన మానసికంగా దానం చేశారు. మానసికంగా దానం చేసినటువంటి గోవులకు కూడా, అంటే ఆయన మానసికంగా చేసిన ఈ రియల్ గా దానం అయ్యాయి. ఓకే, మానసికంగా ఆయన మనసులో అనుకున్నారు, కానీ అలాంటి గోవులన్నీ కూడా దానాన్ని ఇవ్వబడ్డాయి. అది అంటే అంత 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 స్వచ్ఛత ఉంది వాళ్ళలో. వాళ్ళు మనసులో ఏదనుకున్నారో అది జరిగింది బయట. ఓకే, ఆ గోవుల్ని కంసుడు అపహరించారు, అపహరించారు. ఇప్పుడు కంసుడు మరణించారు కాబట్టి ఇప్పుడు ఆ గోవులన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు వసుదేవుడు పొందగలిగాడు. ఇప్పుడు చేసినటువంటి గోవుల దానంతో పాటు అప్పుడు తను చేసినటువంటి గోవుల దానం చేస్తే అవి అపహరించడం వల్ల తిరిగి వచ్చాయి కదా, మళ్ళీ వాటిని కూడా ఇచ్చేశారు. అంటే రెండు రకాలు, ఇప్పుడు చేసిన రెండు దానం వచ్చాయి. వేరు, అప్పుడు చేసిన దానం వేరు. ఈ దానము చేశాడు, అప్పుడు చేసిన దానము లబ్ధిదారులకి చెందలేదు కాబట్టి వాటిని ఇప్పుడు తీసుకుని మళ్ళీ ఇప్పుడు ఆ లబ్ధిదారులకు చేరేలా చేశారు. ఓకే, అలా చేశారు. సో ఇది మనసులోనే అప్పుడు ఆయన ఆనందాన్ని అలా ప్రకటించేశారు. ఓకే, బ్రాహ్మణులందరికీ కూడా అప్పుడు గోవుల్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ, మళ్ళీ మిగిలింది మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛా కల్పతరు భ్యశ్చ కృపా సింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే హరే థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.